బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న నరేష్ మా ఎన్నికల బరిలోకి దిగారు. ఈ రోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అసోసియేషన్ మెంబర్స్, టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, జేడీ చక్రవర్తి, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, మంచు లక్ష్మి, పృథ్వీరాజ్ తదితరులు ఓటు వేశారు. మరికాసేపట్లో పోలింగ్ ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. శివాజీ రాజా ప్యానెల్లో డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్ రాజ్, తరుణ్ సహా 25 మంది పోటీలో ఉన్నారు. నరేష్ ప్యానెల్లో జీవిత, రాజశేఖర్, శివబాలాజీ సహా 26 మంది ఉన్నారు. ఎన్నికలను రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మా పోరు హోరాహోరీగా కొనసాగుతోంది. ఇవేమీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కావు, ఇవి మా కుటుంబానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే, వీటికి అంత సీన్ లేదు అన్నారు కమెడియన్ పృథ్వీరాజ్. 800 మంది సభ్యులుంటే సగం మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు చోటు లేదని, అందరూ ఎవరికి నచ్చిన వారికి వారు ఓటు వేశారని అన్నారు. శివాజీ ప్యానెల్ తప్పక గెలుస్తుందన్నారు పృథ్వీ. అదే మరి ఎవరికి అవసరం ఉండదు, మనకు ఇంట్లో సమస్య. ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఉంది, మీరు తీసుకెళ్ళి టీవీల్లో పెట్టి మొత్తం రాష్ట్రం అంతా చూడండి అంటే ఎవరికి అవసరం లేదండి. ఇది ఏంటంటే మా కుటుంబంలో ఉన్న ఎలక్షన్ కాబట్టి, సో దీన్ని మీరు చక్కగా స్వాగతించి, ఒకటే మా మిత్రులకు ఏం చెప్తున్నామంటే ఓన్లీ ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా నవ్వుకుంటూ ఎటువంటి ఘర్షణ లేకుండా అందరూ హాయిగా చక్కగా ఓటింగ్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్పమంటారు, ఇది ఏమైనా పంచాయతీ ఎలక్షన్ తమ్ముడు ఎంపీటీసీ జడ్పీటీసీ కొంటున్నారా, ఏమేమి ఆరోపణలు చేస్తాడు ఆయన, ఇదేమన్నా మన టీఆర్ఎస్ ఎలక్షన్ అదే, ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ డబ్బులు ఇచ్చి కొంటాకి, అంత డబ్బులు ఉంటే మేము పేద ప్రజలకు ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులకి డబ్బులు ఇస్తాం, మేమేదో అవతల లేదో ఆరోపణలు చేశారని చెప్పి అవి తీసుకుని వైరల్ చేసి, అసలు ఇది ఏంటిది, ఇది ఏమన్నా వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ పోలింగ్ ఏమైనా ఎంపీటీసీ జడ్పీటీసీలో డబ్బులు ఇచ్చి పత్తటానికి, ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చారంటే ఇంకా భవిష్యత్తులో ఎవడో రాడు ఓట్లేటకి. ఇదే అన్నాలు పెట్టి మందులు పోయించి డబ్బులు పంచి ఏంటండి, ఎక్కడున్నాం మనం? అయ్యో ఇదే మనం మాట్లాడాల్సింది. 5 గంటలకు అయిపోతుంది, 5:30 ఎవడొస్తాడో ఏంటో తర్వాత తెలిసిపోతుంది మనకి. బొంగులో దీని గురించి ఎవడికి ఏమి ఉండదు. దీని ఏంటంటే మనం సేవ చేయాలని దృక్పథంతో ఉన్నాం తప్పితే ఏదేదో వచ్చేసారు. మరి ఇప్పుడే ఒక ఆయన మరి అంటున్నారు పసుపు రంగు వేసుకోవచ్చండి, పసుపు రంగు మీద ప్రింటింగ్లు వేశారండి, మరి దీనికి ఏంటండి అంటారు. మీరు మందు పోయించారు కదా, మేము దీని గురించి మాట్లాడతాం. ఇది ఎలక్షన్ సంబంధించినటువంటిది. మీరు వైఆర్ వేరింగ్ ఎల్లో కలర్ షర్ట్ అండ్ ప్రింటింగ్, ఎల్లో మీరు ఏదైనా వేసుకోండి, మీరు అలా వేసుకోండి ప్లేయింగ్. మరి ప్రింటింగ్ వేశారు మీరు, ప్యానల్ ప్రింటింగ్ దాని మీద దానే ఉంటారు. మేము అడగలే అలాగా, ఆయన అడిగాడు కాబట్టి మేము చెప్తున్నాం. మందు పోయించడం ఏంటంటే మేమేమన్నా ఆర్టిస్టులు అనుకున్నారా, మేమేమన్నా జోదగాలు అనుకున్నారా, లేదా ఏమన్నా రోడ్డు మీద తిరగవాలనుకున్నారా మందు పోయించడానికి? అలాంటి నీచమైన పనులు ఎవరూ చేయరు. క్రెడిబిలిటీ ఉన్న ప్యానల్ శివాజీ రాజా ప్యానల్ 5 గంటలకి చూడండి. హూ ఇస్ విల్ టేక్ ద క్యాప్, దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అవర్ ప్యానల్. సంకేతం అదే చెప్తుంది, ఆడావిడ తప్పితే ఏమీ లేదు. వీఆర్ విన్నింగ్.